करोना नेपथ్యంలో వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ అలాగే హిందువుల మనోభావాలను గౌరవిస్తూ హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన నిబంధనల మేరకే ప్రైవేట్ స్థలాలలో కేవలం 5 మందితో మాత్రమే ఉత్సవాలు జరుపుకోవాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పీ శ్రీలత తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలకు ముందుగా రెవెన్యూ మరియు పోలీసు శాఖ వారి అనుమతి తీసుకుని ప్రశాంత నేపథ్యంలో జరుపుకోవాలని షరతులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ శ్రీలత తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ వినాయక చవితి సందర్భంగా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, చేసుకోవచ్చా లేదా అనే ఒక డైలమా ప్రతి ఒక్కరిలో ఉండేది. ఈ దీన్ని తీసేస్తూ హైకోర్టు హానరబుల్ హైకోర్టు మనకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫెస్టివల్ జరుపుకోవచ్చు బట్ విత్ లిమిటెడ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ ప్లేసెస్లో ఐడల్స్ పెట్టడం, ర్యాలీస్ చేయడం, ప్రొసెషన్స్ చేయడం ఇలాంటివి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ప్రైవేట్ ప్లేసెస్లో విత్ లిమిటెడ్ గ్యాదరింగ్, అట్ ఏ టైం నాట్ మోర్ దాన్ 5 మెంబర్స్. ఒక టెంపుల్లో కానీ స్టాచ్యూ పెట్టిన దగ్గర, ఐడల్ పెట్టిన దగ్గర కానీ మోర్ దాన్ 5 మెంబర్స్ అట్ ఏ టైం రాకుండా ఈ ఫెస్టివల్ జరుపుకోవచ్చని మనకి హానరబుల్ హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఈ వైలేట్ చేస్తే పోలీస్ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు అనే ఇన్స్ట్రక్షన్ కూడా మనకి కోర్టు ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి ప్రస్తుతం ఉన్న ఈ కోవిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ కేసెస్ లాస్ట్ 1 మంత్ వరకు తగ్గున్నాయి, కానీ రీసెంట్గా మళ్ళీ కేసెస్ చాలా పెరుగుతున్నాయి, నెంబర్ పెరుగుతుంది. అంతా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పాయింట్లో ఆలోచించి మనల్ని ఇలా రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అది అందరూ దృష్టి మనసులో పెట్టుకొని కోర్టు ఇచ్చిన ఆర్డర్స్కి కట్టుబడి ఉంటారని, ఆఫీసర్స్కి అందరికీ కట్టుబడి ఉంటారని మేము ఆశిస్తున్నాము. ఎవరు కూడా ఇది వైలేట్ చేస్తే, మన కోర్టు గైడ్లైన్స్ వైలేట్ చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిపోతుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఎవరైనా చేయాలనుకుంటే ప్రయర్ పర్మిషన్, లోకల్ రెవెన్యూ అథారిటీస్కి పోలీస్కి ప్రయర్ పర్మిషన్, ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చి త్రూ పర్మిషన్ వాళ్ళు ఈ ఫెస్టివల్ జరుపుకోవచ్చు.